హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిషన్ బ్లాగ్స్ నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూషన్ అని చెప్పొచ్చు నిన్న నేను ఓన్లీ టమాటా పచ్చడి రెసిపీ గురించి మాత్రమే చూపించాను మీకు అందరికీ నచ్చింది మేము ట్రై చేస్తామని చెప్పారు కదా చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా సంతోషం అనిపించింది సో వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసిన వాళ్ళు వీడియో చూసి లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇక్కడొచ్చేస్తే అమ్మ వాళ్ళు వచ్చిన రోజు బ్లాగ్ ఇక్కడ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమేమి తీసుకొచ్చింది అమ్మ అంటే మునక్కాయ పచ్చడి ఇది అమ్మ ఇంట్లోనే పెట్టింది తర్వాత ఇది వచ్చేసి పండు మిర్చి పచ్చడి అనమాట తర్వాత మజ్జిగ మిరపకాయలు వేసుకుంటాం కదా ఊర మిరపకాయలు అంటారు అవి ఇంకా ఎండబెట్టిన బెండకాయలు కూడా అనమాట అంటే ముదిరిపోయిన బెండకాయలని కొంచెం ఉప్పు కారం పెట్టి ఎండబెట్టేస్తారు అదనమాట తర్వాత మునక్కాయలు ఇవన్నీ తీసుకొచ్చింది అమ్మ ఇంకా కారం పట్టించేసాను తర్వాత బియ్య పిండి అవన్నీ అక్కడి నుంచి తెప్పించుకుంటాను అనమాట నేను ఇక్కడ ఏం చేసుకోను అమ్మ వాళ్ళు వచ్చిన రోజే నేను కూడా వెజిటబుల్స్ అన్ని తీసుకొచ్చున్నాను అప్పుడే జస్ట్ నేను వెజిటేబుల్స్ తీసుకొని నేను ఇటు రావడం వాళ్ళు ఇంటికి రావడం రెండు ఒకేసారి జరిగాయి నేను ఇంకా వంట చేసేద్దామా అనే ఆలోచనలో ఉన్నాను యాక్చువల్గా నేను ఆ ఏదో వర్క్ బిజీలో ఉండి వెళ్ళి ఉన్నాను ఇంకా నేను డిన్నర్ అది కూడా ఏం ప్రిపేర్ చేసి పెట్టలేదు ముందుగానే ఇంకా కూరగాయలు తీసుకొచ్చాను కాబట్టి అమ్మవన్నీ సర్ది ఏం చేస్తావని అడిగితే వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా అవన్నీ నాకు ఆ గిన్నెలోకి వేసిస్తే నేను చక్కగా వాటిని ఫ్రై చేసేసి ఏదైనా చేసేస్తాను అని చెప్తున్నాను అనమాట ఇంకా చాలా చాలా లేతగా ఉన్నాయి అండ్ ఇక్కడ మాకు మార్కెట్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వీక్లీ వన్స్ అయితే నేను తెచ్చేసుకుంటాను అనమాట ఇంకా వంకాయలు చూసారు కదా గుత్తి వంకాయ వండేయాలి అనిపించింది కానీ గుత్తివంకాయ ఇంత టైం అయితే లేదు ఏదో ఫాస్ట్గా అయిపోయే ఫ్రై అయితే చేసేయాలనుకున్నాను అండ్ అది నైట్ అనమాట అండ్ ఇది చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఏమైందంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఎగ్జామ్స్ కదా వాళ్ళు అలా వెళ్ళగానే ఇక్కడ పాత సామాన్లు పాత స్టీల్ ఇత్తడి అలాంటివి తీసుకునే వాళ్ళు వస్తారు కదా బండి పైన వాళ్ళు వచ్చిన్నారనమాట చాలాసార్లు ఇటువైపు నుండి తిరుగుతున్నారు కానీ నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు వెయ్యను అందుకని చెప్పేసి చాలా వరకు చాలా రోజుల నుంచి బ్రేక్ అయ్యి ఉన్న స్టీల్ సామాన్ కానీ ఏవైనా చుట్టలు పడిపోయి ఉంటాయి కదా అవన్నీ యూజ్లెస్ అనమాట ఊరికే పక్కన అలా పెట్టేస్తున్నాను వీటిని ఏదో ఒకరోజు ఫ్రీగా ఉన్నప్పుడు దిల్చుఖ్ నగర్ అలా తీసుకెళ్ళి స్టీల్ సామాన్ షాప్లో అమ్మేసేయాలి అనుకుంటున్నాను కానీ అంత దూరం వెళ్ళి వేసేంత టైం అయితే లేకుండే కానీ ఎంత వేస్ట్ అనిపించిందంటే అసలు ఇంత మరి ఇంత ఘోరమా ఇలా ఉంటుందా అనిపించింది ఇవే వస్తువులు మనం కొందామని వెళ్తే వందలు వేలల్లో చెప్తారు మనం అమ్మాలి అనుకుంటే పదుల్లో చెప్తుంటారు చాలా ఘోరం అయిపోయిందండి అసలు స్టీల్ సామాన్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ అంట ఓల్డ్ది ఇంకా ఇలాంటి సిల్వర్ బేస్డ్ ఉండేవి మాత్రం హండ్రెడ్ రూపీస్ కేజీ అలా ఇచ్చాడనమాట అవన్నీ నేను పెట్టుకొని ఏం చేస్తానులే అని చెప్పేసి అవన్నీ ఐటమ్స్ వేసి ఏదైనా ఒక ఐటమ్ తీసుకుంటే గుర్తుంటుంది కదా అని చూశాను కానీ అతను నాకు చెప్పడమే ఇది నైన్ హండ్రెడ్ చేంజ్ అలా చెప్పాడనమాట చాలా టూ మచ్ అనిపించింది వేస్టే కదా ఏది ఏమైనా మనం కొత్తది కొందామంటే ఒకలా ఉంటుంది అదే అంటుంటారు కదా అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అని సేమ్ అదే అనిపించింది అన్నమాట కానీ నేను దిల్షుఖ్ నగర్ వెళ్ళి డీజిల్ వేసుకొని అంత దూరం వెళ్ళి అమ్మి వచ్చే కంటే ఇది బెటర్ అనిపించింది నాకు ఇంటి ముందే మొత్తం అవన్నీ అమ్మితే నాకు ఎంత వచ్చిందో తెలుసామని చాలా తక్కువ తక్కువ అనమాట ఒక టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది అంతే అండి ఇంకా పోనీ లే ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తామని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే వేసేసి వచ్చాను పిల్లలైతే కార్న్ఫ్లేక్స్ ఏదో తినేసి వెళ్ళిపోయారు మార్నింగ్ మార్నింగ్ ఇంకా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను గోధుమ రవ్వ ఉప్మా అనమాట గోధుమ రవ్వని నేను ఆయిల్ అది లేకుండా ఫ్రై చేసేసి నార్మల్గా మనం తాలింపు పెట్టేసుకుంటాం కదా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసేసి ఇక్కడ సింపుల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చట్నీ ఏం చేయలేదండి అమ్మ చాలా పచ్చళ్ళే తెచ్చింది కాబట్టి ఇంకా నేను ఏం చేయలేదనమాట అమ్మ ఎలా అంటే క్షణం కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అలా బ్రేక్ఫాస్ట్ చేసి ఇట్లా వచ్చామో లేదో వెంటనే వంటకు పెట్టేస్తుంది అనమాట పిల్లలు కూడా లంచ్కి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఇంకా సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట సేమ్ నేను ఎలా సారీ అమ్మ ఎలా చేస్తుందో నేను అలాగే చేస్తుంటాను కదా సో ఇద్దరి మెథడ్స్ ఒకేలా ఉంటాయి ఫస్ట్ పప్పు ఉడికించి పక్కన పెట్టేసి తర్వాత వెజిటేబుల్స్ని ఉడికించేసి సాంబార్ పెడతా ఉంటాము చాలా చాలా సూపర్గా ఉంది ఆ రోజు మాత్రం ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే కారం పట్టించానని చెప్పాను కదా సో కొంచెం ఒక త్రీ టు ఫోర్ కేజెస్ వరకు పట్టించాలనుకుంటాను అనుకుంటాను నేను పచ్చళ్ళు పెట్టుకుంటాము మామూలుగా కర్రీస్లో వాడుకోవడం కోసం అయితే నా దగ్గర రీసెంట్గానే అయిపోయింది కారము అయితే ఒక ప్యాకెట్ అయితే తెప్పించాను కానీ అస్సలు టేస్ట్ అనిపించలేదు అసలు తినాలి అని అస్సలు అనిపించలేదు సో మాకు దగ్గరలో ఒక గిర్నీ ఉంటుంది కదా ఆ గిర్నీ దగ్గర పట్టించిన కారం అయితే ఒక కేజీ తెచ్చారనమాట రాఘవ్ గారు కొంచెం అదైనా బాగుంది కానీ ప్యాకెట్ కారం అయితే ఇది అలవాటైన తర్వాత ఇంకా అస్సలు తినలేం అనిపించింది ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పనా ఎక్కువ క్వాంటిటీలో మనం కారం అవి పట్టించుకుంటాం కదా మనకు కావాల్సినంత మాత్రమే ఒక డబ్బాలో స్టోర్ చేసేసి క్లోజ్ చేసి పెట్టేసుకుంటాము డైలీ వాడుకోవడం కోసం ఇంకా మిగిలిందంతా మనం ఇలాగే క్లోజ్డ్గా ముడివేసి అనుకోండి ఇది కొంచెం కలర్ చేంజ్ కావచ్చు అండ్ పురుగు బట్టి లైట్గా బూజులా కూడా తయారవుతుంది అనమాట ఇలా అవ్వకుండా మనం ఎక్కువ క్వాంటిటీలో పట్టించుకున్నప్పుడు కావాల్సినంత తీసేసుకొని మిగిలిన దాన్ని అంతా చక్కగా మూటగట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఎలాంటి పురుగు పట్టదు కలర్ కూడా అస్సలు చేంజ్ కాదనమాట ఇది ఒక టిప్ అనుకోండి సో అదే రోజు అమ్మ టమాటా పచ్చడి కూడా కలిపేసిందండి సో నిన్నటి వీడియోనే అనమాట ఇది ఆ రోజే అమ్మ చాలా పనులే చేసేసింది అమ్మ వచ్చినప్పుడు నాకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట నాకు కొంచెం వర్క్ టెన్షన్స్ అనేవి కిచెన్లో చాలా వరకు తగ్గిపోతాయి ఇంకా పచ్చడి చేసేసింది వంట చేసేసింది వెంటనే ఈవినింగ్ టైంలో అలా మురుకుల పిండి కూడా చేసేసింది అనమాట మురుకుల పిండి అది అంతా అక్కడే పట్టించుకొని వచ్చిందనమాట నేను అడిగి ఉన్నాను ఇంకా తర్వాత శనగపప్పు బియ్యము ఆడిస్తారు కదా మారా అలా ఆడించేసి అందులో కొంచెం వాము తర్వాత నువ్వులు అనమాట నువ్వులు వేయడం వల్ల ఏంటంటే మంచి కమ్మదనం వస్తుంది కొంతమంది జీలకర్ర కూడా వేస్తారు వాము ప్లేస్లో బట్ వాము అయితే మంచిది కదా డైజెషన్కి అలా అనమాట ఇక్కడ కొంచెం వంట చూడ ఇంకా తర్వాత సాల్ట్ కూడా వేసేసింది వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే కారం అనమాట టేస్ట్కి సరిప కొంతమంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇందులో నేను ఒకసారి చెప్తాను చూసేయండి ఇలా అన్నీ వేసేసి కలిపి పెట్టుకున్నాం కదా ఒక చిన్న కడాయిలో ఆయిల్ అయితే తీసేసుకోవాలి కొంచెం ఎక్కువగానే ఈ ప్లేస్లో చాలామంది బటర్ కూడా మెల్ట్ చేసి వేసుకుంటారు బటర్ కంటే కూడా మేము ఎక్కువ ఆయిల్ని హీట్ చేసేసి ఆ వేడి వేడి నూనెని ఈ పిండిలో వేసి ఒక స్పూన్తో అన్నమాట ఎందుకంటే కాలిపోతుంటుంది కదా ఆయిల్ అలా దాన్ని ఒక స్పూన్తో చక్కగా కలిపేసుకొని ఇదంతా పిండికి పట్టిన తర్వాత మాత్రమే చేయి పెట్టి కలిపేస్తామన్నమాట ఎందుకు ఇలా చేస్తాము ఈ వేడివేడి ఆయిల్ ఎందుకు ఇందులో వేస్తాము అంటే మనం మురుకులు తినేటప్పుడు ఓపెన్ చేస్తాం కదా అందులో మిడిల్లో మనకు ఒక లైన్ లాగా కనబడుతూ ఉంటుంది అనమాట అంటే బుర్రలుగా వస్తుంది అని అంటారు అలా రావడం వల్ల టేస్ట్ బాగుంటాయి ఎట్ ది సేమ్ టైం అది బాగా క్రిస్పీగా కూడా కాలుతుంది సో అందుకు అలా వేడి వేడి ఆయిల్ని ఇందులో యాడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఎంతైతే వాటర్ కావాలో అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక ముద్ద కింద తయారు చేసేసుకోవాలన్నమాట ఒకేసారి ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇంకా కలిపిన తర్వాత తెలుసు కదా మురుకులు పావులో పెట్టేసి తిప్పేసుకోవడమే సో నా దగ్గర అయితే ఇలా నొక్కేది ఉంది తర్వాత ఇది కూడా ఉందండి నేను ఇలాంటి సాహసాలు అంటే రాఘవ్ గారు చేస్తే కొంచెం హెల్ప్ చేస్తే చేస్తుంటాను కానీ నేను ఒక్కదాన్నైతే మురుకులు అస్సలు పెట్టుకోనండి పని ఎందుకంటే పిండి నేనే కలుపుకోవాలి నేనే ఇలా చుట్టేసుకోవాలి నేనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ పని అనిపిస్తుంది అనమాట ఇంకా అమ్మ కూడా అంతసేపు నిలబడి ఆయిల్లో ఎందుకులే వేయడం అని చెప్పేసి కింద ఒక న్యూస్ పేపర్ లాగా వేసేసి ఇలా మురుకులన్నీ నొక్కి ఒక పేపర్ పైన ఐదారు వరకు నొక్కిస్తే నేను ఆ పేపర్ నా మాంతం పైకి తీసేసుకొని నేను నించొని కాల్ చేస్తున్నాను అనమాట సో అన్నింటినీ ఇలాగే పేపర్ పైనే వేసి కాల్ చేసాము చాలా టేస్టీగా వచ్చాయి మీరు ఎలా చేసుకుంటారు అనేది నాతో కమెంట్స్లో తప్పకుండా చెప్పేసేయండి ఈ వేడి వేడి సమ్మర్కి ఎక్కువ ఇలాంటి ఆయిల్ హీట్గా ఉండే ఏరియాస్లో వంటలు చేయడం అంటే కాస్త చిరాగ్గానే అనిపిస్తుంది కదా కానీ నిల్వ ఉండే పిండి వంటలు ఇలాంటివి చేసి పెడితే కొంచెం ఇంట్లో హోటలకు కూడా చాలా బాగుంటుంది అనేసి ఇలా ఈరోజు అంతా కూడా అమ్మతో టైం స్పెండ్ చేస్తూ ఇలాంటివన్నీ చేసుకున్నాం అన్నమాట అందుకే ఎక్కువగా ఏమీ షూట్ చేసుకోలేదు చాలా తక్కువ ఎక్కువ క్వాంటిటీ నేను షూట్ చేశాను అనమాట ఎక్కువ టైం క్వాలిటీ టైం అనేది వాళ్ళతో స్పెండ్ చేయాలి కదా వాళ్ళు ఉండే ఒక రెండు రోజులు వాళ్ళతో స్పెండ్ చేయకపోతే ఎందుకు అనిపిస్తుంది సో అందుకే నేను వీడియోస్ కూడా ఆ మధ్యలో నేను చాలా వరకు డిలే చేసేసానమాట సో ఇంకా ఈరోజు ఈ చిన్ని వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి వీడియో చాలామంది చూస్తున్నారు కింద ఒక లైక్ ఇస్తే ఏమవుతుంది మీకు నచ్చితే ఒక లైక్ తప్పకుండా చేసేయండి వ్యూస్కి లైక్స్కి అసలు సంబంధం ఉందా మీరే చూడండి ప్రతి వీడియో కింద కూడా సో ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ టేక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో